హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వండర్ సేస్ ఫిల్మోరాలో మనము రివర్స్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఎలా చేయాలి అన్నది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ వీడియో ఎడిటింగ్లో. సో మనం ఇప్పుడు వండర్ సేస్ ఫిల్మోరాని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ నేను ఏంటంటే దానికి నాకు ఒక ఫుటేజ్ కావాలి. నేను ఒక ఫుటేజ్ తీసుకున్నాను. ఆ ఫుటేజ్ యూజ్ చేసేసి రివర్స్ ఫ్రేమ్ ఎలా చేయాలి అన్నది విత్ స్లో మోషన్లో నేను ఎఫెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా పేరు పార్టీస్ మీరు చూసుకోండి. క్రమ టైం వచ్చాను. ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ నేను కొన్ని వీడియోస్ పెట్టాను. ఈ వీడియోస్లో ఈ ఫుటేజ్ అనమాట నేను తీసుకుపోతున్నాను. ఇది మనం ఒకసారి క్లిక్ చేసుకుంటే కనుక మనకి టైం లైన్లోకి వచ్చి పడుతుంది ఇక్కడ. ఓకే, ఈ వీడియోని నేను రివర్స్ ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ ఇలా వీడియో ఉందన్నమాట, ఇది ఇలా ప్లే అవుతూ ఉంది. ఈ వీడియోని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్లో మోషన్లో జంప్ అయ్యి మళ్ళీ రివర్స్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళేటట్లు చేద్దాం. ఓకేనా? సో దానికోసం నేను ఎక్కడ వరకు కావాలి ఫుటేజ్ నేను రివర్స్ చేయాలనుకుంటానో నేను అక్కడ వరకు నేను కాపీ చేసుకుంటాను, అక్కడ ట్రిమ్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ప్లే చేసి చూడాలి. ఇది ఈ ఫుటేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసి ఎక్కడ వరకు కావాలి? మళ్ళీ వాళ్ళు జంప్ అయ్యేంత వరకు కావాలి. ఇలా అన్నమాట, ఇక్కడ జంప్ అయినాక ఇక్కడ ఇలా జంప్ అయ్యేటట్లు ఏదైతే అది ఫ్రేమ్. ఒకసారి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే కనుక కనిపిస్తుంది ఇదన్నమాట. ఇక్కడ వరకు మళ్ళీ ట్రిమ్ చేసుకుంటున్నాను. ట్రిమ్ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్ని దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేస్తా. కంట్రోల్ వి ప్లస్ చేయండి, ప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇంకో స్టెప్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి ప్లే చేసి చూడండి. మీకు 3 టైమ్స్ జంప్ అయినట్టు కనిపించింది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ది డబుల్ క్లిక్ చేస్తాను, లేదంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని వచ్చు అన్నమాట. ఎడిట్ అని నేనేం చేస్తానంటే ఈ స్పీడ్ అన్నది కొంచెం తగ్గించుకుంటా. ఎంత 33 వరకు పెట్టాను. ఓకే, అలాగే ఇది కూడా సెకండ్ ఫ్రేమ్ కూడా 33 వరకు పెట్టాను, అలాగే థర్డ్ ఫ్రేమ్ కూడా 33 వరకు పెట్టాను. ఈ మిడిల్లో ఉన్న దీన్ని ఏం చేశానంటే రివర్స్ అప్లై చేశాను.
సో ఇప్పుడు ఓకే ప్లస్ చేసేసాయండి. ఓకే ప్లస్ చేసిన తర్వాత మీరు ఒకసారి ప్లే చేసి చూస్తే కనుక మీకు ఎలా ఎఫెక్ట్ వస్తుంది అన్నది మీకు కనిపిస్తుంది. ఒకసారి రెండర్ చేసుకొని ఓపెన్ చేయండి. మళ్ళీ బ్యాక్ రివర్స్ వస్తున్నారు అన్నమాట. అది రివర్స్ ఫ్రేమ్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ రివర్స్ వచ్చాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సేమ్ పొజిషన్లోకి జంప్ అయిపోతారు. ఓకే, ఇది ఫ్రేమ్ కంటిన్యూస్ని వచ్చేస్తుంది, ఇది ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలాంటివి ఈజీగానే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, అలాగే కామెంట్లో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.